హలో, వెల్కమ్ టు మన గార్డెన్. మన గార్డెన్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇవాళ ఇగో దానిమ్మ కాయలు ఎలాగ ఉడతలు తినేసే చూడండి. చాలా పెద్ద పెద్ద కాయలు అయ్యాయి, కానీ నో యూస్, మాకు ఉడతలు ఎక్కువైపోయి. ఇది కూడా తెంపేద్దాం, తింటాయి లేకపోతే. ఇందులో పిక్కలు చాలా రెడ్గా ఉంటాయండి, చూడండి ఎలా తినేసి పడేసాయో. చెట్టు నిండా పువ్వు ఉందండి, కాయలు వస్తాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న కాయలు రాగానే తినేస్తున్నాయి అని గ్లాసులు పెట్టాం. ఇంతవరకు అసలు మార్నింగ్ తీసేద్దాం అనుకున్నాం, ఇంట్లో పని వల్ల పైకి రాకపోయేసరికి మొత్తం తినేసిందనమాట. చూడండి ఎలా తినేసాయో. మల్బరీ ట్రీకి ఇవ్వండి, మళ్ళీ ఫ్రూట్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడైతే మొత్తం ప్రూనింగ్ చేస్తామో అప్పుడే దీనికి ఫ్రూట్స్ వస్తాయండి. మల్బరీ ట్రీకి ఎప్పుడు కూడా ఆకులు అవి ఉంచకూడదు, కొమ్మలు అవి ఎప్పుడు తీసేయాలి. బొబ్బస్కాయ చెట్టు చూడండి, చిన్న గోళంలో వేసుకున్నాం, అయినా అప్పుడే చాలా చిన్న చెట్టు, 4 అడుగులు ఉందంటే ఈ చెట్టు, అప్పుడే కాయలు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి, ఇంతే మేము 3 అడుగులు పొడుగు, 2.5 అడుగుల వెడల్పు, లోతేమో 20 లీటర్ల పెయింట్ డబ్బా ఉంటుంది కదా, అంత దాంట్లో వేసుకున్నాం చూడండి. ఇందులోనే మేము ఇది పొడుగండి, ఇంకో మామిడి చెట్టు వేసాం, ఒక బొబ్బాయికాయ చెట్టు, అక్కడ కరివేపాకు చెట్టు వేసాం, ఇంకా ఇందులోనే మందార చెట్టు కూడా ఉంది. విపరీతంగా మందార పువ్వులు పోస్తాయండి. ఇక్కడ మల్బరీ కట్ చేసి వేసాను, అది కూడా వచ్చింది, నేను కూడా ఇప్పుడే చూశాను. ఈ విధంగా ప్రతి పుల్లలో ఏమున్నా సరే ఇందులో వేస్తే కంపోస్ట్ అయిపోతాయని అలా వేస్తూ ఉంటాం. ఆనపకాయలు చూడండి, ఎన్ని ఆనపకాయలు వచ్చాయి. పాలినేషన్ చేయకపోతే ఇలా అయిపోతాయండి. ఇది ఇవాళే ఫ్రెష్గా వచ్చింది. దీనికి ఫ్రెష్ పువ్వు తీసుకొని, ఇది మేల్ ఫ్లవర్ అంటారు, దీని కింద కాయ ఉండదు, ఈ విధంగా తీసి, ఇది ఫీమేల్ ఫ్లవర్, కాయ ఉంటే ఫీమేల్ ఫ్లవర్ అన్నమాట. ఈ పైన ఫ్లవర్కి రబ్ చేయాలన్నమాట. అలా చేస్తే మనకి ఆ కాయ చక్కగా పెద్ద అవుతుంది అన్నమాట. చాలా కాయలు ఉన్నాయండి. ఇదిగో ఈ బీరకాయలు కూడా రావట్లేదు ఈ మధ్యన మీదకి. చూడండి ఎలా అయిపోయాయో. పాలినేషన్ చేస్తేనే ఇవి కూడా, పాలినేషన్ చేయకపోతే కష్టం. ఎందుకంటే మన టెర్రస్ గార్డెన్ మీద పాలినేషన్ జరగాలంటే డెఫినెట్గా బీస్ రావాలి. ఇదిగోండి, ఇది మేల్ ఫ్లవర్ అంటారు, అది ఫీమేల్ ఫ్లవర్ అన్నమాట. కాయకు ఫ్లవర్ ఉంటే అది ఫీమేల్ ఫ్లవర్. ఇదిగోండి, ఇక్కడ కూడా బొబ్బస్కాయ చెట్టు వేసాం, ఇది కూడా చాలా చిన్నదే, అప్పుడే కాయలు వచ్చేస్తున్నాయి. బొబ్బస్కాయ చెట్టులో 3 రకాలు ఉంటాయండి, సెక్చువల్, బైసెక్చువల్, యూనిసెక్చువల్ అని. మనం ఇలా కింద నుండి కొమ్మలన్నీ తీసేస్తూ ఉంటే చెట్టుకి బలం ఉంటుంది. ఎందుకంటే ఇది మనం టెర్రస్ గార్డెన్ మీద కదా పెంచుకుంటున్నాం, భూమి మీద అయితే అవన్నీ మనం చెయ్యక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే టెర్రస్ గార్డెన్ మీద చాలా బాగా కాయలు వస్తాయి. చూడండి ఈ జాంకాయ చెట్టు నుండి కూడా ఫుల్గా జాంకాయలే జాంకాయలు, కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి జాంకాయలు ఉన్నాయి. ఇదిగోండి ఆనపకాయలు ఇక్కడ వచ్చున్నాయి, చాలా ఆనపకాయలు వస్తున్నాయి మాకు. ఇక్కడ ఒక కాయ ఉంది దానిమ్మకాయ, ఈ చెట్టు కాయలన్నీ కూడా తిన్నాయి, ఇది కూడా తీసేసుకుందాం.
చెట్టు ఇది వైట్ అండి, అది రెడ్. ఒక బొబ్బస్కాయ కూడా పండింది, ఇది కూడా తీస్తున్నాను. చూడండి ఎంత పెద్ద కాయలు అయ్యాయి. ఇలా సిమెంట్ తొట్టెల్లో మనం ఏ వేసుకున్నా బాగా వస్తాయండి. 5 మంత్స్లో చక్కగా వచ్చేసింది. ఇది చూడండి ఎంత వెడల్పు కూడా లేదు, ఇది చాలా తక్కువ. 2 అడుగులు ఇది వెడల్పు. దీనిలో 2 మేము బొబ్బస్ చెట్లు వేసాం, దానిమ్మ చెట్టు వేసాం, చిక్కుడు చెట్టు వేసాం, అన్నీ ఇందులో ఉన్నాయి. చాలా చెట్లు ఉన్నాయి. ఉసిరి చెట్టు ఉంది, సీతాఫలం చెట్టు ఉంది, చిక్కుడు చెట్టు, చిక్కుడు పాదు. చూడండి బొబ్బస్కాయల చెట్లు, ఆ కాయలు ఈ కాయలు పోటీ పోటీ మీద కాస్తున్నాయి. ఓన్లీ 5 అంటే 5 మంత్స్ అవుతుందండి. 5 మంత్స్లో చెట్టుకి ఇలా కాయలు వచ్చేసాయి. ఈ బొబ్బస్కాయ చూడండి ఎంత పెద్దది. అసలు ఇప్పుడు నేను తెంపింది కూడా పెద్దదే, దానికంట ఇది చాలా పెద్దది. విత్తనం బట్టి ఉంటుందండి, ఇంకా మంచి విత్తనం వేసుకుంటే ఇంతకుముందు చాలా చాలా పెద్ద, ఇంతకన్నా పెద్ద పెద్ద కాయలు కాసాయి, గుత్తులు గుత్తులు కాసాయి. మళ్ళీ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి ఇవన్నీ. ఈ విధంగా వేసుకుంటే ఏదైనా పచ్చగా ఉంటుందండి. మనం ల్యాండ్ మట్టి భూమి మీదలో వేసుకున్నట్టుగా ఉంటుంది. గోళంలో వేసుకుంటే చాలా కష్టం అండి వాటర్ అది చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అగో అట్టిగాల కూడా వేసింది. ఏదో ఒకటి పండుతూనే ఉంటుందండి ఇలా వేసుకుంటే. ఏదో ఒకటి మనం మేడ మీద వచ్చేసరికి పట్టుకొని వెళ్ళొచ్చు. మన టెర్రస్ గార్డెన్లోకి వచ్చేసరికి ఎంతో ఆహ్లాదంగా ఎంతో చక్కగా ఉంటుంది అన్నమాట. ఏమీ లేకపోతే ఎందుకు రావాలి అనిపించదు కదా. మళ్ళీ ఇంకో చెట్టు కూడా వస్తుంది. ఇది 7 నెలల తర్వాత వచ్చిందండి. మళ్ళీ ఆకు గాలే వేసింది. ఓకేనండి, మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.